ఈసారి హంగామా లేకుండానే సీబీఐ విచారణ ఇంకోటి అతి తెలివితేటలు ప్రదర్శించకుండా మీడియా కూడా వార్త రాసుకొచ్చింది ఎందుకంటే సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరైనప్పుడు ప్రతిసారి ఇంకే ఉంది అరెస్ట్ అన్నటువంటి దర్శించి ఇప్పుడు అరెస్ట్ లేకపోయేటప్పుడు కథ మారింది మాజీ మంత్రి వైఎస్ వివకానంద రెడ్డి హత్య కేసులో కడపెంపి వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు శనివారం విచారించారు ఉదయం తొమ్మిది నలభైకి సీబీఐ కార్యాలయం చేరుకున్న అవినాష్ రెడ్డి తన న్యాయవాదులతో కలిసి సిబిఐ కార్యాలయంలోకి వెళ్లారు సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉన్నారు సీబీఐ అధికారులు ఆయన సుదీర్ఘంగా విచారించారు జూన్ ముప్పై వరకు ప్రతి శనివారం సీబీఐ కార్యాలయం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే దీంతో ఆయన తొలిసారి శనివారం విచారణకు హాజరయ్యారు అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయం చేరుకున్న తర్వాత అరగంట సిబిఐ అధికారులు వచ్చారు మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఆయన విచారించారు ఫోన్ డిపాజిట్ చేయించుకున్న తర్వాత విచారణ ప్రారంభించారు వేక హత్య జరిగిన సమయంలో వాట్సాప్ కాల్స్ గురించి ప్రశ్నించినట్టు తెలిసింది నిందితులతో మాట్లాడారు ఒకవేళ మాట్లాడితే అందుకు కారణాలు ఏంటని తెలుసుకునే కోణంలోనే విచారణ సాగినట్టు సమాచారం సాయంత్రం ఐదు గంటలకు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు తిరిగి పంపేశారు వెళ్ళేటప్పుడు సెల్ తిరిగి తిరిగిచ్చేశారు మళ్ళీ వచ్చేసిన వారు మరోసారి విచారించబోతున్నారు అంత ముందు అవినాష్ రెడ్డిని విచారించినప్పుడు సీబీఐ కార్యం వద్ద ఆయన అంచెల హడావిడి ఉండేది హైదరాబాద్లో ఉండేవారితో పాటు వైఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చి విచారణ వరకు అక్కడే ఉండేవాళ్ళు ఈసారి అట్లాంటిది ఏం లేదు దాదాపు పది మంది కనిపించారు ఇది పక్కాగా ఇంతకుముందు మీడియా మీడియా యాక్షన్ చేసింది వీళ్ళు యాక్షన్ చేశారు ఇప్పుడు మీడియాకి పెద్దగా అవసరం లేదు అరెస్ట్ కాదు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు హడావిడి చేయడానికి